అంట చాలా మంచి స్టోరీ ఉంది. అన్ని ఒక పేరెంట్స్ చూడాల్సిన మూవీ ఇది, కంపల్సరీ పిల్లలు పేరెంట్స్ అందరు కలిసి చూడండి. తేజ్ అమేజింగ్, అసలు మీరు మీకు అందరికి నచ్చుతారు తేజ్ ఎవ్రీథింగ్. అండ్ రావు రమేష్ గారు అయితే చింపేశారు అసలు, చాలా చాలా రాజకన్న ఈజ్ గుడ్ యాజ్ యూజువల్, చాలా బాగా చేసింది. కానీ బట్ యా వీళ్ళకి వినపడదు, బట్ స్టిల్ ఎమోషన్ వీళ్ళకి కూడా కనెక్ట్ అయింది. సో అర్థం చేసుకోండి ఎలా ఉంటుందో. సో ఒకటే ఇలాగా యాక్చువల్లీ ఇంకొకటి అక్కడ మా ఆంటీ ఉన్నారు, ఆంటీ ఓకే ఆవిడ ఒక సీన్ ఉంటుంది, ఆ సీన్కి అయితే ఏకంగా పేరెంట్స్ క్లాప్స్ కొడతారు, అంత బాగుంటుంది ఆ సీన్. సో డెఫినెట్లీ పేరెంట్స్ అయితే బాగా చూడాలి, అండ్ స్పెషల్లీ ఇప్పుడున్న పిల్లలకి చాలా చాలా ఇంపార్టెంట్. సో యా ఆబ్వియస్లీ, అండ్ మారుతి గారు ఆబ్వియస్లీ ఫ్యామిలీ సినిమాలు ఎలా తీస్తారో మాకు తెలుసు, కామెడీ ఉంటుంది, సెంటిమెంట్ ఉంటుంది, అలానే ఒక మంచి మెసేజ్ కూడా ఉంటుంది. సేమ్ టిక్ టాక్ అదిరిపోయింది కదా, ఇంకేం చెప్పాలి, అసలు ఎక్కడ చూసినా నాకు 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 వద్దు అనేది, అది చాలా బాగుంది. విత్ కామెడీ జోనర్ ఈ మధ్య అసలు రాలేదు. యాక్చువల్గా అయితే నేను ఇది పండగ సినిమా అనుకున్నా, బట్ పండగ ముందే స్టార్ట్ అయింది సాయిధరమ్ తేజ్తో. అండ్ రావు రమేష్ సినిమాకి హైలైట్ అసలు, అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ అది ప్రతి తండ్రి పుస్తకాలలో తల్లిదండ్రులు పట్టించుకొని సందర్భాన్ని చాలా చక్కగా చూపించారు. దాన్ని ఒక మనవడు చక్కదిద్దుతూ తల్లిదండ్రులకు ఆ వాల్యూస్ చూపిస్తూ ఫైనల్గా వాళ్ళు రియలైజ్ అయ్యి వాళ్ళ తండ్రిని ఎంత సూపర్ ఉంది. సత్యరాజ్ గారు పెద్ద యాక్టర్ కదా, ఆయన గురించి మనం ఏం చెప్తాం. సాయిధరమ్ తేజ్ గారికి ఆయన కెమిస్ట్రీ చాలా బాగుంది, డైరెక్షన్ ఓకే. ఈ మధ్యన వచ్చిన సినిమా ఇది ఎక్కువ రేటింగ్ ఇవ్వచ్చు, 4.5 రేటింగ్ ఇవ్వచ్చు సినిమా, సూపర్గా ఉంది 4.5. ఎక్కడ బోర్ కొట్టదే, నేను నువ్వు కూకోరు కానీ కుర్చీలో నవ్వుతూనే పంటావు, కుర్చీ నీదే, మా థియేటర్ అడగండి నేను అలా కొంటది. రాశిగాని బాగా చేసింది, హీరోయిన్ యాక్టింగ్ బాగుంది. నేను అనుకోండి ప్రతిరోజు పండుగ అంటే ప్రతిరోజు పండుగ ఎలా కొత్తది, ఇప్పుడు దసరా కొత్తది, దీపావళి కొత్తది, పోయిన మనకి స్కూల్లో చార్ సెలవులు ఇచ్చాడు అనుకో, ప్రతిరోజు పండుగ కొత్తది, ఎలాగెలాగొస్తుంది ప్రతిరోజు. స్టోరీకి ఎక్కడి వరకు ఇంపార్టెంట్ అక్కడి వరకు ఇచ్చారు. కామెడీ కూడా చాలా బాగుంది, రావు రమేష్ గారి క్యారెక్టర్ అయితే ఫుల్లెంట్గా చాలా బాగుంది. కాదు చూస్తున్నంతసేపు కూడా ఇది ప్రతిరోజు పండుగ కాదు, కింద క్యాస్ట్ మార్చమని నేను మారుతి గారికి కోరుకుంటున్నాను. ప్రతిరోజు పండుగే కాదు, ప్రతి సీను పండుగగానే ఉంది, అంత ఎంటర్టైన్మెంటు. చాలా రోజుల తర్వాత నవ్వుకున్నాం, అంటే ఎంత నవ్వించాడంటే సెంటిమెంట్ దగ్గర కూడా నవ్వాల్సి వచ్చింది, చావు దగ్గర కూడా నవ్వాల్సి వచ్చింది, ఇంకా మనకి ఆయన చనిపోతున్నప్పుడు కూడా నవ్వాల్సి వస్తుంది, అంత ఎంటర్టైన్మెంట్ తీసుకెళ్ళారు సినిమాని. నేను సినిమా యాక్చువల్గా రూరల్ సినిమా చూద్దాము, బాలయ్యబాబు మాసు కదా, సరే చూద్దాం. ఈ సినిమా శతమానం భవతి తర్వాత గోవింద నందరవాడు ప్యాటర్న్లో ఉంది, సో సేమ్ ప్యాటర్న్ కావాలి, సరే దానికి వెళ్దామని అనుకున్నా, దానికి టికెట్ దొరకలేదు, ఐమాక్స్లో ఒక స్క్రీన్ వేశాడు. సో ఇది మూడు స్క్రీన్లు, టికెట్ దొరికిన తర్వాత సరే సేమ్ సినిమా అయినా సరే వెళ్దాం అనుకున్నా, కానీ నేను బాధపడేదానికంటే 100% సంతోషాన్ని ఇచ్చింది, అంత బాగుంది. ఏ మస్తు అనిపించింది, చెప్పాల్సిన అవసరం లేదప్పా, మెగా ఫ్యామిలీ అలా పరుగులు నిలబెట్టిండప్పా. సాయిధరమ్ తేజ్ పరుగులు నిలబెట్టిండు, ఇంకోటి భయ సిక్స్ ప్యాక్స్ పెడతాడు భయ, ఏమన్నా నా హైలైట్ అసలు దాని ఏముండాలి డ్యాన్స్. నిజంగా హీరోయిన్ కూడా టిక్టాక్ తోటి చాలా మంచిగా వచ్చింది, ఇక హీరోయిన్ నచ్చగానే టిక్టాక్ వల్ల ఫేమస్ అయిపోయింది ఇంకా హీరోయిన్ కూడా. నిజంగా హైలైట్ రాశిఖన్న చాలా క్యూట్గా అనిపించింది అప్ప, ఆ పాట అయితే హైలైట్ అప్ప, నిజంగా మా మరదల వల్ల చెల్ల గుర్తుకొచ్చింది నాకైతే. Press the bell icon on the YouTube app and never miss another update.